నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్ లైన్స్. జలవనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ పిలుపు. ఉల్లిల్లొల్లికి కళ్ళెం. రైతు బజార్లలో అదనపు కౌంటర్లు. అంతర్జిల్లా బైకు దొంగల ముఠా అరెస్ట్. చోరీ సొత్తు స్వాధీనం. మానవ హక్కుల ఉల్లంఘన నేరం. మానవ హక్కుల సంఘాల ప్రతినిధుల స్పష్టీకరణ. యేసు బోధనలు అనుసరణీయం. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్. ఇక వార్తల వివరాలు చూద్దాం. జలవనరులను సంరక్షించుకోలేకపోతే దెప్పకి తీర్చే నీటి కోసం భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం తప్పదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ హెచ్చరించారు. విశాఖకు వచ్చిన ఆయన ఓ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒకప్పుడు నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన గొప్ప దేశం మనదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ గజేంద్ర సింగ్ తెలిపారు. మరలా మనమే ప్రాచీన సంపదైన జల విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మూడు సర్లో రిజర్వాయర్ జీవీఎంసీకి ఓ బంగారు గని అని తెలిపారు. ఈ జలాశయానికి కంబాలకొండ నుంచి వర్షపు నీరు వచ్చే దారులను పునరుద్ధరించిన జీవీఎంసీ కమిషనర్ సృజనను అభినందించారు. అదే సమయంలో ఈ రిజర్వాయర్లోకి మురుగునీరు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ అద్భుత జలాశయాన్ని రక్షిత మంచినీటి జలాశయంగా ప్రకటించాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జల్ జన్ జోడో అభియాన్ యాక్టివిటిస్ట్ బోలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. మేరీ వాణి మేరీ నది మే బోల్తా హూ వాటర్ ఇస్ మై లాంగ్వేజ్ అండ్ రివర్ ఇస్ మై మ్యూజిక్ మై వాణి మై మేరీ ఆవాజ్ హై ఇస్లియే ఇన్కొ బచానా జరూరీ హై మిత్రో మే జాన్తా హూ కి ఇస్ వక్త్ ఇస్ దునియా మే యే జో థర్డ్ వరల్డ్ వాటర్ వార్ హై ఇస్సే బచనే కా ఉపాయ్ కేవల్ ఔర్ కేవల్ భారత్ కే పాస్ హై నౌ దిస్ టైమ్ యెస్టర్డే ఐ విజిట్ ద ముర్సల్లోవా లేక్ సో టుడే ఫుల్ అండ్ ఐ ఎంజాయ్ విత్ వాటర్ దేర్ ఐ రియలీ ఫుల్లీ ఎంజాయ్ విత్ వాటర్ అండ్ ఐ కెన్ సే జస్ట్ దే డన్ ఎఫర్ట్ బై శర్మాజీ అండ్ సత్య అండ్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్ సో దే ఓపెన్ సమ్ వే ఆఫ్ వాటర్ అండ్ ద ఫుల్ మున్సిపల్ లోవా సో ఇండియా హ్యావ్ ద విజ్డమ్ బట్ ఇండియా నాట్ యూజింగ్ ద విజ్డమ్ ఇన్ ది యాక్షన్ So for the create action by this water literacy movement. So this is our objective. మా కళ్ళ ముందే మన విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో 135 నీటి వనరులు జలాశయాలు ఉండేవి. ఈరోజు మిగిలినవి 5-6. ఆ 5-6 కూడా ఎటువంటి దైన్య స్థితిలో ఉన్నాయంటే వాటి కెపాసిటీ 60% తగ్గిపోయింది. అందులో కాలుష్యం ఏంటంటే ఒకటి మన పరిశ్రమల తాలూకు కాలుష్యం, రెండోది ప్లాస్టిక్ మిగిలినవి సూరేజ్ వాటర్ అంతా. ఈరోజు ఒక న్యూస్ పేపర్లో చూశాను, ఒక ముడసల్లోవే కాదు గంభీరం వాగుల్లో ఆ నీదనం ఉన్నటువంటి పరిశ్రమల కాలుష్యం దాంట్లోకి వచ్చింది. అదంతా ఫోమ్ లాగా బెంగళూరులో లేకుల్లాగా అవుతోంది. అది భీమునిపట్నం వరకు వచ్చింది. అంటే ఇప్పుడు ఎలాగుందంటే మనకు ఉన్న దగ్గరలో ఉన్నటువంటి వనరులు మనం బాడి చేసుకుంటున్నాం, దూరంగా ఏదో మనం గోదావరి మీద పోలవరం ప్రాజెక్ట్ కట్టి దాన్ని 60,000 కోట్ల రూపాయల ఖర్చుతో కట్టి లక్షలాది మంది గిరిజనుల్ని మనం నిర్వాసితం చేసి ఆ నీళ్లు ఇక్కడ తీసుకొద్దామని ట్రై చేస్తాం. ఎక్కడ ఈ సవ్వ. ఉల్లిల్లొల్లికి కళ్ళెం వేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. అదనపు కౌంటర్ల ఏర్పాటుతో పాటు రైతు బజారుకు సెలవులు రద్దు చేసింది. రేషన్ కార్డు లేదా ఉద్యోగి గుర్తింపు కార్డుతో వారానికి 2 కిలోల ఉల్లి సరఫరా చేయాలని కూడా నిర్ణయించింది.
ఉల్లి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సర్కార్ స్పందించింది. ఇకపై భారీ క్యూలు లేకుండా అదనపు కౌంటర్ల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ముందుకొచ్చింది. రైతు బజార్లలో ఇప్పటి వరకు పురుషులకు ఒకటి, మహిళలకి ఒకటి చొప్పున సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రాలు ఉండేవి. మంగళవారం నుంచి ఒక్కో రైతు బజార్లో రెండు పురుష, రెండు మహిళ ఉల్లి విక్రయ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో రెండు రాయితీ ఉల్లికి, మరో రెండు కృష్ణాపురం అంటే కేపీ ఉల్లికి కేటాయించారు. రాయితీ ఉల్లి కిలో 25 రూపాయలకు, కేపీ ఉల్లిని 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. పైగా రేషన్ కార్డు లేదా ఉద్యోగి గుర్తింపు కార్డుతో వారానికి 2 కిలోల ఉల్లి పొందే సౌలభ్యం కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా రాయితీ ఉల్లి కన్నా కేపీ ఉల్లి నాణ్యమైనది కావడంతో ఈ ఉల్లి కొనుగోలుకే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలే వారి అడ్డా, పార్కింగ్ లో ఉన్న బైక్లే వారి టార్గెట్. వరుస బైక్ దొంగతనాలతో ఉత్తరాంధ్ర జిల్లాలను గడగడలాడించి పోలీసులకు పెను సవాల్గా మారిన అంతర్జిల్లా బైక్ దొంగల ముఠా ఎట్టకేలకు నగర పోలీసులకు చిక్కింది. ఇద్దరు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడిన ముఠాను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నగరానికి చెందిన ప్రకాష్, రాజులు ముఠాగా ఏర్పడి నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పలు బైక్ దొంగతనాలకు పాల్పడ్డారు. పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వీరిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు వలపన్నీ పట్టుకున్నారు. వీరి నుండి 26 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంటి దొంగతనాలకు పాల్పడే సత్యనారాయణ అనే చిల్లర దొంగను అరెస్టు చేసి సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకున్నారు. ఈ వివరాలను పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. మన సిసిఎస్ క్రైమ్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏడీసీపీ క్రైమ్ అండ్ సిసిఎస్ ఏసీపీ దే కాట్ 3 పర్సన్స్. 2 పర్సన్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసెస్. దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ 26 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసెస్. వి రికవర్డ్ ఆల్ 26 మోటార్ సైకిల్. ఇన్ దట్ 18 బిలాంగ్ టు శ్రీకాకుళం, 5 ఆర్ ఫ్రమ్ వైజాగ్ అండ్ 3 ఫ్రమ్ విజయనగరం. సో ఆల్ దిస్ 26 మోటార్ సైకిల్ హ్యావ్ బీన్ రికవర్డ్ అండ్ వీ హ్యావ్ అరెస్టెడ్ దమ్. అండ్ అదర్ ఫెలోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెల్ ఫోన్ థెఫ్ట్ అండ్ గోల్డ్, ఇన్ దట్ 1.5 తోలా గోల్డ్ హ్యాస్ బీన్ రికవర్డ్ అండ్ 20 సెల్ ఫోన్స్ హ్యావ్ బీన్ రికవర్డ్. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించి 71 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా ఏటా డిసెంబర్10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో వివిధ జిల్లాల మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. అంతర్జాతీయ మానవ హక్కుల ఒడంబడిక ఆమోదించిన సభ్యదేశాల్లో ఇప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతున్నది చర్చించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994 జనవరి 8 నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. సమావేశంలో సెట్విస్ సీఈఓ బి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా హక్కుల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతుంది. ఈ హక్కుల ఉల్లంఘనని నిరోధించి హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరుడిగా మనందరి మీద ప్రతి ఒక్కరికి ఉంది. దేశంలో ఎక్కడ చూసినా సరే ప్రతిరోజు కూడా బాలల మీద దాడులు, మహిళల మీద దాడులు, లైంగిక దాడులు, మామూలుగా వెట్టి చాకరి, నిరుద్యోగం, ఆకలి ఇవన్నీ కూడా వేధిస్తున్నాయి. వీటన్నిటి నుంచి కూడా మనకి మనం రక్షించుకోవాలి అంటే మనకున్న హక్కుల గురించి తెలుసుకోవాలి. ఈ దేశంలో సమానత్వ హక్కు ఉంది, స్వేచ్ఛ హక్కు ఉంది, విద్యా హక్కు ఉంది, ఆరోగ్య హక్కు ఉంది, రాజ్యాంగం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా తెలుసుకోవడం కోసం మేము ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి వివరంగా తెలియజేయడానికి కృషి చేస్తున్నాం. యువతని ప్రోత్సహిద్దామని చెప్పేసి మా యువజన సర్వీసెస్ శాఖ ఒక కార్యక్రమం చేపడుతున్నాం. కాలేజీలకు వెళ్ళి ఈ మానవ హక్కుల గురించి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి మా డిపార్ట్మెంటు ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తుంది. అయితే యాక్చువల్గా కూడా ఈ మానవ హక్కుల పరిరక్షణలోని యువత పాత్ర అనేది చాలా అవసరం. మెయిన్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ మానవ హక్కుల గురించి వాళ్ళకి అవగాహన కల్పించుకోవాలి. అవగాహన కల్పించుకున్నప్పుడు ఈ ఉల్లంఘన జరగకుండా ఈ మానవ హక్కుల్ని కాపాడే విషయంలోని వీళ్ళు కూడా చాలామందిని సెన్సిటైజ్ చేస్తారు. కాబట్టి మా డిపార్ట్మెంటు ఈ
యువతని అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకొని ఈరోజు కృష్ణా కాలేజీలో కూడా ఈ ప్రోగ్రాం అయిన తర్వాత అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టాము. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ యువతకి ఈ విషయాలని కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాము. సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యేసుప్రభు గొప్పతనాన్ని చాటి చెప్పేలా లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో చిన్నారులు యేసుప్రభు జీవిత విశేషాలను చాటి చెబుతూ పలు స్కిట్స్ ప్రదర్శించి ఆకట్టుకున్నారు. క్రైస్తవ భక్తులు ఆరాధన ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ యేసుప్రభువు బోధనలు యావత్ మానవాళికి ఆచరణీయమన్నారు. కార్యక్రమంలో లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ప్రతినిధులు పీజే స్టీఫెన్ పాల్, సిస్టర్ శైలా పాల్ పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి 77 దేశాలు ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఈ విశాఖ మహానగరంలో గురజాడ కళాక్షేత్రంలో యేసునామం యేసుప్రభు ఆయన అందించినటువంటి సత్యం సందేశం ఒకటి సత్యం మార్గం జీవం ఈ రెండు మార్గాలు మనకి శరణ్యం అని స్టీఫెన్ పాల్ గారు గొప్ప సందేశాన్ని అందించి మనందరినీ ఈరోజు ఉత్తేజపరిచినటువంటి ప్రసంగంతో మనలో ఒక పరిశుద్ధ ఆత్మని మగ కల్పించినందుకు ఆయన ఇచ్చినటువంటి సందేశం మనకు అందరికీ కూడా ఒక గొప్ప వ్యక్తిగా మనం అందరం కూడా చూడాలి. మనం సాక్షాత్తు యేసు ప్రభు పంపించినటువంటి ఒక దూతగా మనలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ కక్షలు కార్పణ్యాలు కానీ ఇట్లాంటివన్నీ పారదొరడాలి మనం అని ఆయన చెప్పినటువంటి సందేశం మనకి ఎంతో గొప్ప మార్గం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు
అందరికీ కూడా, అలాగే ముఖ్యంగా ఇందులో చాలా కీలక పాత్ర తీసుకున్నటువంటి మన వెంకటేశ్వర గారు కానీ పీలా, అలాగే సాగర్ గారు, ఫరూక్ గారికి, శ్రీనివాస రెడ్డి గారికి, ఇంకా ఇతర పెద్దలకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్టీఫెన్ పాల్ గారితో అలాగే శైల పాల్ గారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహామనిషి ఇంత చక్కగా మనకు సందేశం ఇస్తున్నప్పుడు మధ్యలో మాలాంటి వారు వచ్చి సందేశం ఇవ్వడం వల్ల దానికి వచ్చేటటువంటి శాంతిని కూడా దెబ్బతింది. మీరందరూ కూడా పునీతులు అవ్వాలని, ఆయన చెప్పినటువంటి మార్గం ఏంటి, సత్య అన్వేషణ చెప్పారు కదా ఆయన, మనం ఒక ఒక స్కూల్లో చేరి మళ్ళీ కాలేజీకి వెళ్ళి, కాలేజీ నుంచి యూనివర్సిటీ వచ్చి, యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేస్తాము, అట్లాగే జీవితం ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా సృష్టి ఇవాళ విశ్వవ్యాప్తంగా గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది పండుగ ఒక క్రిస్మస్ ఒకటి, దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేదు. స్మార్ట్ విశాఖను గ్రీన్ విశాఖగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ చర్యలు ఆరంభించింది. కాలుష్యాన్ని నియంత్రించి నగరంలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఆకర్ష విశాఖను హరిత విశాఖగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ కమిషనర్ జి సృజన ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. జీవీఎంసీ పరిధిలో ఖాళీగా ఉన్న 1,032 ఓపెన్ స్పేస్లను 30 కోట్లతో అర్బన్ సోషల్ పార్కులుగా తీర్చిదిద్దనున్నారు. వీటితో పాటు 2 ఎకరాలకు పైబడి ఉన్న 4 ఓపెన్ స్పేస్లను మెగా హరిత ఉద్యానవనాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఒక్కో పార్కుకు 2.5 కోట్లు చొప్పున వెచ్చించి అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతను స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు అప్పగిస్తారు. దిస్ జోన్కి ఒక్క పార్క్ అని చెప్పిన పెద్ద పార్కులు, దీస్ ఆర్ ఆల్ మోర్ దాన్ 2-3 ఏకర్స్ ఉండే పార్క్స్. వీఆర్ స్పెండింగ్ అబౌట్ 7 క్రోర్స్, 4 మేజర్ పార్క్స్, అది 7 క్రోర్స్. బట్ ఇది కాకుండా మేము కొత్తగా తీసుకున్న నిర్ణయం దట్ ఆల్ ఓపెన్ స్పేసెస్ షుడ్ బి మేడ్ పార్క్స్. అవి పెద్ద పెద్ద ఖర్చుతో ఉండదు. ఎయిదర్ ఐ మేక్ ఇట్ అ గ్రీన్ స్పేస్ విత్ ట్రీస్, ఆర్ ఐ ట్రై టు మేక్ అ పార్క్ అంటే విత్ అట్లీస్ట్ అ వాకింగ్ ట్రాక్ అండ్ 2-3 బెంచెస్ అండ్ సమ్ గ్రీనరీ. దాంతో వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ చిన్నగా అయినా కానీ విల్ డూ. బట్ మేజర్ పార్క్స్ విల్ బీ 4 with 7 crores అండి. ఒకసారి శాంక్షన్ ఇచ్చుకొని పని మొదలు పెడితే మై ఇంజనీయర్స్ సే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 3-4 మంత్స్ మ్యాక్సిమం, బికాస్ ఇందులో సివిల్ వర్క్ కంటే కూడా ఇట్స్ జస్ట్ లేయింగ్ పైప్ లైన్, సో అది తొందరగా అవుతుంది. సో ఆర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ బై మార్చ్ ఆర్ మ్యాక్సిమం ఏప్రిల్ ఇది మొదలు పెడితే అయిపోవాలి. బ్యాంకాక్ రాజధాని థాయిలాండ్లో ఈ నెల 13-14 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ వైద్య సదస్సుకు ఉపన్యాసకునిగా పాల్గొవాలంటూ విశాఖకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో ప్రధానంగా వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లు అంశంపై ప్రపంచం నలుమూలల నుంచి హాజరయ్యే వైద్య ప్రముఖులు, ఔషధ దిగ్గజాలు, పరిశోధకులు చర్చించనున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడంలో జీన్ ఎడిటింగ్ పాత్ర అనే అంశంపై డాక్టర్ కూటికుప్పల ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును పార్లమెంటులోకి తీసుకొచ్చింది. దీనిపై ముస్లిం సంఘాల పెద్దలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తోందని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఐఎం అహ్మద్లు ఆరోపించారు. పెదవాల్తేరులో వారు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిహసించేలా కేంద్రం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ క్యాబ్ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. లోక్సభలో పాస్ చేసిన ఈ 2 బిల్లులను రాజ్యసభలో ఉభయ తెలుగు రాష్ట్రాల రాజ్యసభ సభ్యులు వ్యతిరేకించాలన్నారు. ఒకవేళ ఈ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందితే సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. దేశ రాజ్యాంగాన్ని పరిహసిస్తూ పార్లమెంటులో రాజ్యాంగ వ్యతిరేక క్యాబ్ని తీసుకురావడాన్ని జమాత్ ఇస్లామీ హింద్ తరఫున మేము ఖండిస్తున్నాము. క్యాబ్ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్ ఎంత స్వార్థపూరితమైందంటే మన దేశ రాజ్యాంగంలోని
ఆర్టికల్ 14, 25 ఏవైతే స్వాతంత్రపు హక్కునిస్తున్నాయో, స్వాతంత్రపు హక్కులు ప్రసాదిస్తున్నాయో, ప్రజలందరికీ మత వివక్ష లేకుండా సమానమైనటువంటి హక్కులు ప్రసాదిస్తుందో, ఆ రాజ్యాంగపు స్వేచ్ఛను, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని కాలరాస్తూ తయారు చేయబడినటువంటి బిల్లుని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ముస్లింల యొక్క రికార్డ్స్ సరిగా లేకపోయినట్లయితే వాళ్ళని మాత్రం మేము పొరుగు దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పంపించేస్తాము. ఎందుకంటే ముస్లిం దేశాల్లో ముస్లింలు వెళ్ళి ఉండొచ్చు, మిగిలిన మతాల వాళ్ళు ఉండలేరు కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళని మేము అక్కడ పంపించేస్తామని చెప్పి ఆయన చెప్పడం, ఆ చెప్పిన తర్వాత బీజేపీకి కేంద్ర ప్రభుత్వంలో బలం ఉంది కాబట్టి ఈరోజు పార్లమెంట్లో ఆ బిల్లును బిల్లుకి ఆమోదం పలకడం జరిగింది. ఇక్కడ మొత్తం 19 లక్షల మందిని ఎక్కడ పెడతారు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అయితే అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల సమస్య వేరు, మన దక్షిణాది రాష్ట్రాలు ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల యొక్క సమస్య వేరు. కానీ అస్సాంలో ఏదైతే ఎన్ఆర్సీ గురించి మాట్లాడడం జరుగుతుందో అది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో ఇది కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక దేశంలో పౌరుల్ని మతాలు కులాలకు వాళ్ళని విడగొట్టడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి ఎలాగో విరుద్ధమే, అంతేకాకుండా ఇంటర్నేషనల్ ట్రీటీస్ కూడా ఇది విరుద్ధంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇంటర్నేషనల్ కోర్టులో కానీ అలాగే రేపు సుప్రీంకోర్టులో కానీ ఈ బిల్లులు రెండింటిని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. దాన్ని డెఫినెట్గా మేము కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క రెండు బిల్లులు కూడా ముఖ్యంగా ముస్లింలు, ఇతర దేశాల ముస్లింలు వాళ్ళు గనక ఈ దేశంలోకి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వబడదు. మరి వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పౌరసత్వం ఇవ్వబడుతుంది. కేవలం ముస్లిం అనే ఒక దీని మీద ఇక్కడ పౌరసత్వం ఇవ్వబడదు అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అలాగే కేసీఆర్ గారికి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా ఈ బిల్లును వ్యతిరేకించే ప్రతి పార్టీకి కూడా మేము చెప్పేది, మన అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి అలాగే మీతో మీకు ఉన్న రాజ్యసభ సభ్యుల్ని ఈ బిల్లుకి ఎగ్నెస్ట్గా ఓటు వేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే ప్రతి ఎంపీని కూడా కలిసి ఈ బిల్లు మీద ఉన్న నష్టాన్ని, బిల్లు వ్యతిరేకించాల్సిన అవసరాన్ని మేము కూడా చెప్పి ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఆనంద సిటిజన్ ఏపీ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సంయుక్త ఆధ్వర్యాన ఈ నెల 14న ఏయూ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఉత్తమ సంక్షేమ సంఘాలకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్స్ ఉపాధ్యక్షుడు కేఎస్ఆర్ మూర్తి తెలిపారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 8 నెలలుగా నిర్వహించిన ఉత్తమ సంక్షేమ సంఘాల ఎంపిక పోటీల్లో చివరకు 19 సంఘాలను విజేతలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సంఘాలకు ఈ నెల 14న 5 లక్షల రూపాయల నగదు బహుమతులను అందజేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మేము ఏం చేసామంటే విశాఖపట్నంలో ఉన్న కాలనీ సంక్షేమ సంఘాలన్నిటికీ కూడా ఒక రకమైన పోటీతత్వం క్రియేట్ చేయాలని మేము వాళ్ళకి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించాం. దానికి మా నిర్ణయం ఒక్కటే సరిపోదు, దానికి ఏంటంటే ఒక రకమైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. దానికి ఏమైందంటే మాకు అదృష్టవశాత్తు సృజన్ సాఫ్ట్వేర్ సంస్థ వారు, ఆనంద సృజన్ వారు మేడం ఉన్నారు, వాళ్ళు మాకు మేము నగదు బహుమతి మేము ఇస్తాం, మీరు పోటీలు నిర్వహించి ఉత్తమ కాలనీని నిర్ణయించండి అని ఆ రకంగా మేము దగ్గర దగ్గర ఒక 6-7 నెలల క్రితం ఈ పోటీని ప్రారంభించాం. అందులో మాకు మొట్టమొదటి 2 స్టేజీలుగా మేము అప్లికేషన్ తీసుకున్నాం. మొట్టమొదటి స్టేజ్లో మాకు దగ్గర దగ్గర 68-69 అప్లికేషన్ దాకా వచ్చాయి. ఈ అప్లికేషన్లు అన్నీ కూడా ఏంటంటే ఆ కాలనీలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు తడి చెత్త పొడి చెత్త చేస్తున్నారా, ఇంకుడు గుంతలు ఉన్నాయా లేదా, ఆ రోజు స్టేటస్ ప్రకారం అప్లై చేస్తారు. మేము వాళ్ళకి ఒక 4-5 నెలలు టైం ఇచ్చిన తర్వాత 4 అంశాల్లో మీరు ఇంకా అభివృద్ధి చూపించండి, 4 నెలల తర్వాత మళ్ళీ మీరు మాకు చెప్పండి అన్నప్పుడు వాళ్ళు 4 నెలల తర్వాత ముఖ్యంగా 4 అంశాలు తీసుకుని తర్వాత పచ్చదనం పరిశుభ్రత, తర్వాత ఇది తడి చెత్త పొడి చెత్త సేకరణ, ఇంకుడు గుంతలు నాటడం, తర్వాత ఫైనల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం. ఈ బేసిస్ మీద వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత 19 మందిని మేము ఫైనల్గా అవార్డులకి మేము అప్లికేషన్స్ అన్నీ స్క్రీన్ చేసిన తర్వాత ఎవరైతే మాకు నగదు బహుమతి ఇచ్చారో ఆనంద సిజన్ వారికి ఇచ్చాం, వాళ్ళు నిష్పాక్షికంగా
ఒక న్యాయ నిర్ణయ చట్టం ద్వారా ఈ నిర్ణయం జరిగింది. వైఎస్ఆర్సీపీ యువ నాయకులు తిప్పల వంశీరెడ్డి జన్మదిన వేడుకలు గాజువాక ఎస్బీటీ హోటల్లో స్థానిక వైసీపీ నాయకులు బత్సల త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగాయి. కేక్ కట్ చేసి పుష్పగుచ్చాలు అందించి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ పార్టీలో అత్యంత కీలకమైన విద్యార్థి విభాగానికి ప్రాతినిధ్యం వహించడంలో వంశీరెడ్డి సమర్థులని అన్నారు. మా గౌరవనీయమైన ఎమ్మెల్యే గారు తనయుడు వంశీరెడ్డి గారు జన్మదిన వేడుకలు 60-61 వార్డులో కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు నిర్వహించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. వంశీరెడ్డి గారు వచ్చి కేక్ కట్ చేసి ఏ కార్యకర్తకు కూడా ఎటువంటి బాధ కలిగిన మేమందరం కూడా మీతో ఉంటామని వాగ్దానం చేయడం జరిగింది. ఆయన కూడా మా కార్యకర్తలందరూ కూడా ఆయన 100 ఏళ్ళు సుఖ సంతోషాలు ఉండి మళ్ళీ రాబోయే పుట్టినరోజు చాలా ఘనంగా చేయాలనేసి ఆయన భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జలవనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ పిలుపు. ఉల్లిల్లొల్లికి కళ్ళెం, రైతు బజార్లలో అదనపు కౌంటర్లు. అంతర్జిల్లా బైకు దొంగల ముఠా అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం. మానవ హక్కుల ఉల్లంఘన నేరం, మానవ హక్కుల సంఘాల ప్రతినిధుల స్పష్టీకరణ. యేసు బోధనలు అనుసరణీయం, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.